మీరు అన్నట్టుగానే మంచి ఔషధ గుణాలతో కూడుకున్నటువంటిది. చాలా మంది ప్రత్యేకంగా డయాబెటిస్ తో బాధపడే వాళ్ళు అన్నం తినాలంటే భయపడుతుంటారు. అదే విధంగా బాగా బలహీనంగా ఉన్న వాళ్ళు కూడా కొంచెం బరువు రావాలి అన్న, కొంచెం శక్తి పుంజుకోవాలి అన్న కూడా నవరా రైస్ అంటే షష్ఠికి శాలి అంటాము. ఈ నవరాతో చేసినటువంటి ఒక రైస్ ని ఐటమ్ ని తయారు చేసుకుందాం. సహజంగా ఇది డయాబెటీస్లు ఇందాక చెప్పుకున్నట్టుగా డయాబెటీస్ వాళ్ళకి అన్నం తీసుకోగానే కొంచెం షుగర్ లెవెల్స్ రక్తంలో ఎక్కువ అధికమయ్యేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఇందులో నవరాలో ఏంటంటే చాలా పోషకాలు ఉండటం వల్ల అవన్నీ కూడా మనం తెలుసుకుందాము. సో వాటిలో ఏంటంటే గ్లైసెమిక్ ఇండెక్స్ లో ఉండటం వల్ల మన షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి. అండ్ ఇతర చాలా రకాలైనటువంటి పోషకాలు ఉండటం వల్ల శరీరానికి కూడా అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. ఇప్పుడైతే కనుక మనకి డయాబెటిక్ పేషెంట్స్ కి ఎంతో ఉపయుక్తంగా ఉండే, అంతేకాకుండా ఎంతో బలాన్ని ఇచ్చే నవరా రైస్ మనం తయారు చేసుకోబోతున్నాము. మరి దానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. ఉడికించిన నవరా రైస్, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఆవాలు, జీలకర్ర, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, నల్ల నువ్వులు, నెయ్యి, కొత్తిమీర. విన్నారు కదా నవరా రైస్ కి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు ఎలా తయారు చేస్తారో ఏంటో చూసేద్దాం. సో మేము స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ మనం ఒక బాండి పెట్టేసుకుందాం. యాక్చువల్గా ఈ నవరా రైస్ అనేది షష్ఠికి శాలి అంటారు, అంటే 60 రోజుల్లో వచ్చినటువంటి పంట. సహజంగా అన్నం అంటే మనం ఒక గంట నానబెట్టుకొని ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. కానీ నవరా రైస్ అనేది పై పొట్టు కానివ్వండి, అంటే పాలిష్ చేయకుండా ఉండటం వల్ల పై పొట్టు మాత్రమే తీసేయటం వల్ల చాలా కొంచెం హార్డ్గా ఉంటుంది అన్నమాట. సో అందుకని సుమారు ఒక 6 నుంచి 12 గంటలు ఓవర్ నైట్ సోక్ చేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ డే మనం ఉడకబెట్టుకునేటప్పుడు కూడా కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అంటే సుమారుగా ఒక కప్పు తీసుకున్నాం అనుకోండి దానికి గంటన్నర వరకు కూడా పడుతుంది అనమాట టైం తీసుకుంటుంది. సో ఉడికేటప్పుడు కూడా అంత టైం తీసుకుంటుంది. అదేవిధంగా మన డైజెషన్ ప్రాసెస్లో కూడా ఈజీగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలి అంటే మీరు ఫ్లోలో ఉన్నారు కదా, డిస్టర్బ్ చేయలేదు. మొత్తం వేసేయండి. సో నెయ్యి కూడా చాలా ఆరోగ్యకరంగానే ఉంటుంది. అన్ని ఎపిసోడ్స్లో కూడా నేను చెప్తానే ఉన్నాను, ఆవు నెయ్యి చాలా శ్రేష్టంగా ఉంటుంది, చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో ఇందాక మనం చెప్పుకుంటున్నట్టుగా ఈ నవరా రైస్ అనేది ఉడకటానికి ఎక్కువ టైం పడుతుంది, అదేవిధంగా జీర్ణం అవటానికి కూడా ఎక్కువ టైం పడుతుంది అన్నమాట. ఎందుకంటే డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువగా ఏది తీసుకోకూడదు కాబట్టి లిమిటెడ్ వర్షన్లోనే తీసుకోవాలి కాబట్టి ఇది మనకు అరగడానికి ఎటు టైం పడుతుంది కాబట్టి ఆకలి తొందరగా వేయదు అని అంటారు. రైట్. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఏంటంటే దాంట్లో ఫైబర్ కాంపోనెంట్ అంటే మనం బాగా పాలిష్ చేయకుండా ఉంటుంది, యాజ్ ఇట్ ఈస్గా మనం పై ఉన్న పొట్టు హస్క్ తీసేస్తాం మాత్రమే కాబట్టి. సో అది అందులో ఉండేటువంటి అనేక రకాలైన పోషకాలు, దాంతోపాటు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఫైబర్ కాంపోనెంట్. ఈ ఫైబర్ కాంపోనెంట్ అనేది చాలా అధికంగా ఉండటం వల్ల ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ లెవెల్స్ తక్కువగా ఉండటం వల్ల షుగర్ లెవెల్స్ భోజనం చేసిన తర్వాత ఈ నవరా రైస్ తీసుకున్న తర్వాత కూడా వాళ్ళకి రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ షుగర్ లెవెల్స్ అధికం కాకుండా చాలా కంట్రోల్డ్గా చాలా బ్యాలెన్స్డ్గా ఉండేదానికి అవకాశం ఉంటుంది. సో మీరు సీజనింగ్ కోసము తాలింపు గింజలు వేసుకోవచ్చు. సో ఇందులో ఆవాలు, జీలకర్ర. ఇందులో ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే మనం తీసుకునేటువంటి ప్రతి పదార్థంలో కూడా ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది అన్నమాట. అంటే మనం తీసుకునేటువంటి అన్ని ఆహార ఔషధాల్లో అంటే ఔషధయుక్తంగా ఉండేటువంటి ఆహారాలు తయారు చేసుకుంటున్నాం కాబట్టి అది అన్నీ కూడా వాత పిత్త కఫాలు బ్యాలెన్స్డ్గా ఉండేలాగా వేయడం కొంచెం వెరీ చిటికి 4-5 సరిపోతుంది. ఎక్కువగా అంటే 4-5 రైట్. ఓకే, అలాగే నువ్వులు కూడా ఇప్పుడు వేయాలా మ్యామ్? అవి నల్ల నువ్వులు ప్రత్యేకంగా వేసేయండి. నల్ల నువ్వులు ప్రత్యేకంగా ఇందులో ఎందుకు వేసుకుంటామంటే అసలు నేను ఇందాక చెప్తున్నాను చూడండి ట్విస్ట్ ఉందని. సో కేర్ఫుల్, జాగ్రత్త. పచ్చిమిర్చి వేసేయండి. పచ్చిమిర్చి ముక్కలు, టమాటో ముక్కలు ఇప్పుడు ఫస్ట్ వేసేయండి. పసుపు, టొమాటోలు కూడా వేసుకుంది. టొమాటోలో ఉండేటువంటి వైటమిన్స్ ఉంటాయి కాబట్టి ఫైబర్ కాంపోనెంట్ ఇవ్వాలి. సో టొమాటోలో కూడా మనకు వైటమిన్స్ కాంపోనెంట్స్ అన్నీ ఉంటాయి కదా, ఫైబర్ కాంపోనెంట్ కూడా ఉంటుంది. లైకోపిన్ అనేటువంటి ఫైటో కెమికల్ ఉంటుంది, అది కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో నవరా రైస్ విషయానికి వచ్చేసరికి అందులో ఫైబర్ కాంపోనెంట్ ఎక్కువ ఉండటం వల్ల అరుగుదల కొంచెం నిదానంగా జరుగుతుంది, స్లో డైజెషన్ జరుగుతుంది. ఫైబర్ కాంపోనెంట్ ఎక్కువగా ఉండటం వల్ల త్వరగా గ్లూకోజ్ లెవెల్స్ అంటే షుగర్ లెవెల్స్ స్పైక్ అవ్వకుండా రక్తంలో. సహజంగా బోన్ చేయగానే పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ అంటే బోన్ చేసిన 2 గంటలకి రక్త పరీక్ష చేసుకుంటారు, తిన్న తర్వాత గ్లూకోజ్ లెవెల్స్ పెరిగినాయా లేదా అని తెలుసుకోవడం కోసం. అలా చెక్ చేసుకున్న సందర్భాల్లో కూడా నవరా రైస్ తీసుకున్నట్లయితే అది గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్లో ఉండేదానికి అవకాశం ఉంటుంది అన్నమాట.
సో మరి ఇప్పుడు ఇవి ఉడికినాయి కదా మ్యామ్ లైట్ గా మనకి టమాటో పీసెస్ అన్ని ఉడికిపోయినాయి కాబట్టి నవరా రైస్ వేద్దామా లేకపోతే ధనియా సాల్ట్ అట్లాంటివి వేద్దామా సాల్ట్ మిగతా హెర్బ్స్ అన్ని వేసేస్తే మనకి లాస్ట్ లో నవరా వేసుకొని ఒకసారి చిన్న మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఉప్పు మ్యామ్ సాల్ట్ మనం సహజంగా టేస్ట్ కి తగ్గట్టు మనం పెట్టుకున్నటువంటి నవరా రైస్ కి ఎంత క్వాంటిటీ ఉంటుందో కొంతమంది సాల్ట్ ఎక్కువగా తీసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది తక్కువ సో టేస్ట్ కి అనుసంధానంగా తీసుకోవచ్చు అలాగే కారం దీంట్లో కారం ఎంత ఇమంటారు మామూలుగా టేస్ట్ కి తగ్గట్టేనా ధనియా పౌడర్ ధనియా పౌడర్ పుల్లమా ఇవి వేసుకో ధనియాల్లో కూడా ఏంటంటే చాలా రకాలండి స్పెషల్గా మన ధనియాలు మెంతులు ఇవన్నీ కూడా డయాబెటీస్తో బాధపడే వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది వాళ్ళ షుగర్ లెవెల్స్ తగ్గించడానికి చాలామంది ఇళ్ళల్లో కూడా ఆ మెంతుల్ని నానబెట్టి పొద్దున్నే ఆ నీళ్లు తీసుకోవటము లేదా మెంతుల్ని ఒక 4-5 మెంతుల్ని నోట్లో వేసుకొని నమలటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు సో ఇలా మనం ఈ తయారు చేసుకునేటువంటి రెసిపీలో కూడా మనము మెంతులు ధనియాలు ఇవన్నీ కూడా లేదా చూర్ణం రకంగా వేసుకున్నట్లయితే ధనియాలు కొంచెము ఫైబర్ కాంపోనెంట్ ఉంటుంది కాబట్టి మనం చూర్ణంగా చేసుకున్నట్లయితే అది మనకి ఇట్లా బాగా ఉపయోగపడుతుంది ఓకే ఈజీగా మన రెసిపీ మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యేదానికి అవకాశం ఉంది ఓకే సో ఇప్పుడు దీన్ని రైస్ని వేసేయమంటారా మామూలుగా మనము ఎట్లా అయితే రైస్ క్వాంటిటీ మనకి ఎంత అయితే కావాల్సిన అవసరం ఉంటుందో దాన్ని బట్టి మనం వేసేయ మీకు ఒక రకమైన స్వీట్ అరోమా కూడా వస్తూ ఉంది యా అవును మ్యామ్ కరెక్టే యాక్చువల్గా నేను కూడా ఈ రైస్ని చూడడం అయితే ఫస్ట్ టైం ఇప్పుడు ఈ నవరా రైస్ అనేది కేవలం ఏమంటారు డయాబెటిక్ పేషెంట్స్ మాత్రమే తీసుకోవచ్చా లేకపోతే ఇంకెవరైనా అప్పుడప్పుడు తీసుకోవచ్చు అంతేనా వాళ్ళకి ఎవరైనా అంటే బల్యంగా ఉంటుంది అంటే బలంగా తయారు చేస్తారు కాబట్టి శరీరానికి బలాన్ని ఇచ్చేదానికి న్యూరోలాజికల్ డిజార్డర్స్ ఇందాక చెప్పుకున్నట్టుగా సోరియాసిస్లో ఎలా అయితే మనం షష్టిక శాలిపిండస్ వేదం స్కిన్ పైన ఉపయోగపెడతామో అదేవిధంగా పెరాలసిస్లో అంటే కొంతమందికి బెల్స్ ప్యాల్సీ వస్తుంది ముఖం ఒక పక్కకి మూతి ఒక పక్కకి వంకరగా అయిపోతుంది బెల్స్ ప్యాల్సీలో పక్షవాతం అంటాము ఒక చేతులు కాళ్ళు పడిపోతాయి ఒక సైడే పడిపోతాయి లేదంటే చేతులు కాళ్ళు రెండు కూడా కొంతమందికి పని చేయకుండా పోతాయి అలాంటి సందర్భాల్లో కూడా షష్టిక శాలిపిండస్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది సో ఎక్స్టర్నల్గా ఎలా అయితే ఉపయోగపెడుతున్నామో అదేవిధంగా ఇంటర్నల్గా కూడా ఈ రకంగా మనం నవరా రైస్ తయారు చేసుకుని తీసుకున్నట్లయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఓకే సో ఫైనల్గా మనము కొంచెం కొత్తిమీరకు వేసుకున్నట్లయితే ఆ ఫ్లేవర్ కూడా అందులో ఉండేటువంటి ఫ్లేవనాయిడ్స్ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి డైజెషన్కి ఇంప్రూవ్ చేస్తే అందులో ఉండేటువంటి ఫైబర్ కాంపోనెంట్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి చాలా ఉపయోగం ఉంటుంది అండ్ టేస్టీ స్మెల్ కూడా చాలా కూల్గా ఉంటుంది సో తర్వాత ఇక డిష్ సర్వ్ చేసుకోవచ్చు మనం యాక్చువల్గా చూడడానికి కూడా మనకి బాగుంది టమాటాస్ గ్రీన్ చిల్లీస్ ఇవన్నీ యాడ్ చేసాం కాబట్టి కలర్ఫుల్గా ఉంది గార్నిషింగ్కి మనం కొత్తిమీర కానివ్వండి కరివేపాకు కానివ్వండి లేదు మనకు నచ్చినటువంటి ఫ్రూట్ ఏదైనా కూడా పెట్టుకోవచ్చు ముఖ్యంగా ఈ నవరా రైస్లో ఏంటంటే మిక్స్డ్గా ఉండేటువంటి అన్ని రకాలైన పదార్థాలు కలిపి తీసుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటుంది అన్నమాట మరి ఇది తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం నవరా రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఉడికించిన నవరా రైస్ టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఆవాలు జీలకర్ర పసుపు ఉప్పు కారం ధనియాల పొడి నల్ల నువ్వులు నెయ్యి కొత్తిమీర నవరా రైస్ తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అందులో 2 చెంచాల నెయ్యి వేసి వేడి చేసుకోవాలి నెయ్యి వేడయ్యాక 1 చెంచా ఆవాలు 1 చెంచా జీలకర్ర 1 చెంచా నల్ల నువ్వులు పచ్చిమిర్చి ముక్కలు పసుపు వేసి ఆ తరువాత టమాటా ముక్కలు తగినంత ఉప్పు కారం 1 చెంచా ధనియాల పొడి ఉడికించి పెట్టుకున్న నవరా రైస్ వేసి బాగా కలుపుకొని చివరిగా కొత్తిమీర వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో బలాన్నిచ్చే నవరా రైస్ రెడీ